హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మా యశ్వత్ బర్త్డే అండి ఎప్పుడంటే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ పోస్ట్ చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ నేను పోస్ట్ చేసేదాన్ని అనుకున్నాను అందుకే లేట్ అయింది ఇది వెరైటీగా ఉంది కదా యాక్చువల్లీ మా చిన్నోడు బర్త్డే అయితే మా పెద్దోడు కూడా మా అమ్మ అయితే గిఫ్ట్ తీసుకొచ్చింది ఇదే అమ్మమ్మల ప్రేమ అంటే నాకైతే అనిపించింది ఇదే కాకుండా మా అమ్మ అయితే మా యశ్వత్కి కి దీపకి ఇద్దరికి సేమ్ టు సేమ్ డ్రెస్సెస్ తీసుకుంది నాకున్న అలవాటు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరికేనా సేమ్ టు సేమ్ డ్రెస్సెస్ తీస్తాను ఎవరు బర్త్డే అయినా సరే ఇద్దరికి డ్రెస్సెస్ తీస్తాను అది కూడా సేమ్ టు సేమ్ తీస్తాను వాళ్ళ బాబాయ్ ఆశీర్వాదం ఇస్తున్నాడు చూస్తున్నారు కదా తర్వాత సేమ్ టు సేమ్ డ్రెస్సెస్ తీసుకుని తీసుకుని వీళ్ళకి ఏమైందంటే సేమ్ టు సేమ్ వద్దా అనేసి అన్నారు అనమాట సో అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే ఎవరు బర్త్డే వాళ్ళకే డ్రెస్సెస్ తీసుకున్నాను అది కూడా వేరే వేరే తీసుకుంటున్నాను ఈ డ్రెస్ కూడా మా అమ్మ తెచ్చిన డ్రెస్సే నేను డ్రెస్ తెచ్చాను అది ఏమైందంటే తన ప్రదర్శన ఛాలెంజ్ లో వేసేసుకున్నాడు ఇంకా అమ్మమ్మ ఇచ్చింది కొత్త డ్రెస్ లో ఇంకా ఉచిత అసలు పిల్లలు కొత్త డ్రెస్లు చూస్తే ఉంచరు ఇది కూడా మా అమ్మ ఇచ్చిన అయితే అవి మా అమ్మ వెరైటీగా ఇది అయితే ఇచ్చింది ఇది బొకేనే కానీ అది మనీ బొకే ఏంటి అనేది నేను కమింగ్ వీడియోస్ లో చెప్తాను మా డాడీ రావాలి అంటే వాళ్ళ తాతయ్య రావాలి అన్ఎక్స్పెక్టెడ్లు కుదరలేదు డాడీ వర్క్ చేసే దగ్గర వాళ్ళు లీవ్ పెట్టడం వల్ల డాడీ ఉండిపోవాల్సి వచ్చింది అందుకని మా అమ్మకి అయితే ఇచ్చి పంపించేశారు ఆ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను చూసేయండి ఇక్కడైతే అమ్మమ్మ తాతయ్య నానమ్మ అందరితోని కలిసి పిల్లలు మంది వచ్చారు మా యశ్వర్తిని అడిగాను వచ్చిన ఫ్రెండ్స్ అందరితో ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటావా లేకపోతే బయటకు వెళ్దామా అనేసి అంటే లేరు లేరు నేను మా ఫ్రెండ్స్ అందరితో సెలబ్రేట్ చేసుకుంటాను అని చెప్పారు అందరూ రావాలి అని చెప్పాడు ఏవో చూసారు కదా పిల్లలు అయితే అందరూ వచ్చేసారు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము వాళ్ళ డాడీ అయితే వదట్లేదు వాళ్ళ కొడుకునైతే ఎంజాయ్ చేసారు ఫుల్ గానా యాక్చువల్లీ కేక్ ఫుల్ వీడియో తీసేనది మిస్ అయిపోయింది కేక్ కటింగ్ వీడియో కూడా మిస్ అయిపోయింది చాలా ట్రై చేశాను కేక్ కటింగ్ వీడియో సినిమా చెప్పారు కేక్ గురించి చెప్పాలండి ఎస్పెషల్లీ యాక్చువల్లీ తను కార్ కేక్ కావాలని చేయించుకున్నాడు మీకు క్లియర్ గా చూపిస్తుంది అని చూడండి అయితే తన దగ్గర ఫోటోలు ఏదో చూపించలేకపోతున్నాను ఫైనల్లీ యశ్ దగ్గర బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు దగ్గర ఉండి అమ్మమ్మ నాన్న మా తాతయ్య వాళ్ళ డాడీ ఉన్నారు నేనైతే అన్ని ఫోటోస్ తేడి బిజీ అయిపోయాను ఎందుకంటే వాళ్ళకంటే ఒక మెమరీ ఉంటది కదా అని చెప్పి నేను చాలా తక్కువ ఫోటోస్ తీసుకున్నాను ఎందుకంటే నేను తీసుకుంటే మళ్ళీ తీసేవాళ్ళు ఎవరు ఉంటారు అందుకని చెప్పి ప్లీజ్ ఫ్రెండ్స్ నప్పకొడుకుని బ్లెస్ చేసేయండి